హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పప్పుల పొడి చూపిస్తున్నానండి. మనకి బయట హోటల్స్లో రైస్లోకి అలా పెడతారు కదండి పప్పుల పొడి, అది చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకుని తింటే ఇంట్లోనే సింపుల్గా అంతే టేస్టీగా మనం చేసుకోవచ్చు. దానికోసం ముందుగా నేను ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నానండి. కారానికి సరిపడినన్ని ఎండుమిర్చి తీసుకోవాలి. దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, అప్పుడే బాగా వేగుతాయి. ఎండుమిర్చి అనేది వేగిపోయాయండి, ఎండుమిర్చి వేగిపోయింది, కరివేపాకు వేగిపోయింది. కరివేపాకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి, కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం మాత్రమే. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి, వాటిని కూడా వేయించుకుంటున్నాను. ఎక్కువసేపు ఏం వేయించాల్సిన అవసరం లేదండి. జీలకర్ర జస్ట్ ఆ వేడికే మనకి వేగిపోతుంది, బ్లాక్ అయిపోతుందండి. తర్వాత ఎండు కొబ్బరి తీసుకున్నానండి నేను ఇక్కడ. పచ్చి కొబ్బరి వేస్తే బాగుండదండి, ఎండు కొబ్బరి మాత్రమే వేసుకోవాలి. జస్ట్ కొంచెం అండి, ఒక చిన్న ముక్క చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. వేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు, స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారబెట్టుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకున్నానండి. వేసుకుని ఒకసారి బరగ్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత పప్పులు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. పుట్నాల పప్పు అంటారు కదా, ఛాయ శనగలు అంటారు, పుట్నాల పప్పు అంటారు. దాన్ని ఒక 2 దోసళ్ళు అలా తీసుకుని వేసుకున్నాను. చూసారు కదా, సరిపోతుందండి. ఎక్కువైనా కూడా బాగుండదు. మనం చేసింది కొంచెం క్వాంటిటీ కాబట్టి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఈ పుట్నాల పప్పులో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. సాల్ట్ అనేది సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, గ్రైండ్ చేసేసుకున్నాను, రెడీ అయిపోయిందండి. ఇది ఒక కంటైనర్లో పెట్టేసుకుంటే మనం రోజు ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తినొచ్చు. ఇడ్లీ, దోశ, రైస్లోకి నెయ్యి దేంట్లోకి వేసుకున్న చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.